హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్లీ లోడెడ్ ఆటోమొబైల్ అప్డేట్ షో వీల్స్. నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వెహికల్ గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా ఒక మనిషి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడానికి అనేక వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మన సరిహద్దుకి అవతల ఉన్న శత్రుముఖలపై విరుచుకుపడే సాధనమే వార్ ట్యాంకర్. ఈ వార్ ట్యాంకర్కి సంబంధించిన హిస్టరీ, అలాగే మన భారతదేశ అమ్ముల పొదిలో ఉన్న యుద్ధ ట్యాంకర్ డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు అందించబోతున్నాను. ముందుగా యుద్ధ ట్యాంకర్లు ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలయ్యాయో, వాటి చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. యుద్ధ చరిత్రను మార్చింది వార్ ట్యాంకర్. మొదటి ప్రపంచ యుద్ధంలో కథన రంగంలోకి అడుగుపెట్టిన వార్ ట్యాంకర్ చరిత్ర గతిని మార్చింది. ఫ్రెంచ్ వార్ఫేర్ని అధిగమించేందుకు బ్రిటన్ మిలిటరీ నిపుణులు రకరకాల ప్రయోగాలు చేశారు. వార్ఫేర్ లక్ష్యాన్ని మార్చిన వార్ ట్యాంకర్ బాటిల్ గ్రౌండ్ని నిర్దేశించడం మొదలుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి వార్ ట్యాంకర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంతో యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. లియోనార్డో డావెన్సీ వార్ ట్యాంక్కి సంబంధించిన మొదటి డిజైన్ను తయారు చేశారు. దీని ఆధారంగా చేసుకుని ఫ్రెంచ్ దేశానికి చెందిన మిలిటరీ కెప్టెన్ లువవసా 1903లో 80 హార్స్పవర్ కలిగిన పెట్రోల్తో నడిచే ఒక ట్యాంక్ని రూపొందించాడు. ఇందులో ముగ్గురు సిబ్బంది కూర్చునే విధంగా, గన్స్ను కూడా మోసుకెళ్లే విధంగా తయారు చేశారు. కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నాటి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ మోడల్ని ఆమోదించలేదు. చివరికి ఫ్రెంచ్ దేశానికే చెందిన కల్నల్ జాన్ బాపిస్ట్ 1914లో అన్ని రకాల రోడ్లపై నడిచే యుద్ధ ట్యాంక్ను డిజైన్ చేశారు. ఇదే మొదటి వార్ ట్యాంకర్ అంటారు నిపుణులు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి వార్ ట్యాంకర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా, అమెరికాలు ఈ యుద్ధ ట్యాంకర్ల తయారీలో సాంకేతికతను ప్రవేశపెట్టాయి. శత్రుని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి స్థావరాల్లోకి దూసుకెళ్లి లక్ష్యాలను చేయించడంలో మరింత విజయం సాధించాయి. బెంజమిన్ హాల్ట్ అనే ఆయుధ వ్యాపారి యుద్ధ ట్యాంకుల తయారీలో విప్లవాత్మక మార్పులు చేశారు. కాలర్ టైప్ వెహికల్కు వార్ ట్యాంకుల హంగులు సమకూర్చడంతో యుద్ధ స్వరూపమే మారిపోయింది. ఇక మన భారతదేశంలో 1960లో బ్రిటన్ దేశానికి చెందిన వార్ ట్యాంక్ని మొదటిసారిగా దిగుమతి చేసుకున్నారు. దాన్ని విజయంతగా పిలిచేవారు. ప్రస్తుతం భారతదేశ అమ్ముల పొదిలో ఏ వార్ ట్యాంకర్స్ ఉన్నాయో, వాటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అర్జున్ మార్క్ 1, ఇది పూర్తిగా ఇండియాలోనే డెవలప్ చేసిన వార్ ట్యాంకర్. ఇది 1400 హార్స్పవర్ కలిగి డీజిల్ ఇంజన్తో నడుస్తుంది. 120mm మెయిన్ రైఫిల్డ్ గన్తో పాటుగా 7mm, అదేవిధంగా 12.7mm మెషిన్ గన్స్ వంటి ఆయుధాలతో రూపొందించారు. ఇది గరిష్టంగా గంటకు 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని బరువు దాదాపుగా 58 టన్నుల వరకు ఉంటుంది. ఒక అర్జున్ మార్క్ 1 తయారు చేయడానికి దాదాపుగా 55 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుత భారతదేశ ఆర్మీలో 248 అర్జున్ మార్క్ 1లు యాక్టివ్గా ఉన్నాయి. అర్జున్ మార్క్ 2, ఇది కూడా పూర్తిగా ఇండియాలోనే తయారు చేశారు. ఇది అర్జున్ మార్క్ 1కి పూర్తిగా ఆధునీకరించి రూపొందించారు. 120mm రైఫిల్డ్ గన్తో పాటుగా నిర్దేశించిన టార్గెట్లపైకి మిసైల్స్ కూడా ప్రయోగించగలదు. గగనతల లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. ల్యాండ్ నావిగేషన్ అండ్ వార్నింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ జామర్లు, లేజర్ వార్నింగ్ సిస్టమ్స్, అప్గ్రేడెడ్ ఫైర్ కంట్రోలింగ్ సిస్టమ్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేశారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ అర్జున్ మార్క్ 2 రాత్రి వేళల్లో కూడా శత్రువులపై దాడి చేయగలదు. ఇది 1500 హార్స్పవర్ కలిగి డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీని బరువు దాదాపుగా 68 టన్నులు. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. ప్రస్తుతం 118 అర్జున్ మార్క్ 2లు భారత ఆర్మీలో యాక్టివ్గా ఉన్నాయి. మరో 124 ట్యాంకులు తయారీ దశలో ఉన్నాయి. T90 భీష్మ, దీన్ని రష్యా దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం. 125mm స్మూత్ బోర్గన్, 12.7mm యాంటీ ఎయిర్క్రాఫ్ట్ హెవీ మెషిన్ గన్ ఇందులో ఉన్నాయి. అంటే యాంటీ ట్యాంక్ మిసైల్ని ఉపయోగించడం దీని ప్రత్యేకత. దీని మిసైల్ దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలదు. 1000 హార్స్పవర్ గల డీజిల్ ఇంజన్తో ఇది పనిచేస్తుంది. ఇది దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2000కు పైగా T90 భీష్మ ట్యాంకులు భారత ఆర్మీలో యాక్టివ్గా ఉన్నాయి. T72 అజేయ, 125mm మెయిన్ స్మూత్ బోర్ మెషిన్ గన్, 12mm మరియు 7mm మెషిన్ గన్ దీనిలో ఉన్నాయి. యాంటీ ట్యాంక్ మిసైల్ని ఇది ప్రయోగించగలదు. దీనిలో ఆటోలోడర్ అనే ప్రత్యేక టెక్నాలజీ అందుబాటులో ఉంది. అంటే 5 సెకండ్లలోపే మిసైల్ని లోడ్ చేసుకుని ఫైర్ చేయగలదు. గగనతల లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. 1000 హార్స్పవర్ కలిగిన డీజిల్ ఇంజన్తో ఇది పనిచేస్తుంది. ఇది దాదాపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. 2014 T72 భీష్మ ట్యాంకులు ప్రస్తుతం భారత ఆర్మీలో యాక్టివ్గా ఉన్నాయి. K9 వజ్ర, దీన్ని సౌత్ కొరియా డెవలప్ చేసింది. 155mm సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్, 12mm మెషిన్ గన్ ఇందులో ఉంటాయి. ఇందులో MRSI అనే అత్యాధునిక టెక్నాలజీ ఉంది. దీని ద్వారా అత్యంత వేగంగా, అంటే ప్రతి 5 సెకండ్లలోపు ఒక మిసైల్ని పేల్చడం దీని ప్రత్యేకత. KA500 8 సిలిండర్ వాటర్ కూల్డ్ డీజిల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది 1000 హార్స్పవర్తో పనిచేస్తుంది. ఇది దాదాపుగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. 10 ట్యాంకులను సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది భారత ప్రభుత్వం. ప్రస్తుతానికి L&T సంస్థతో 100 K9 వజ్ర ట్యాంకులను ఇండియాలోనే తయారు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 25 K90 వజ్రాలను భారత ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసింది L&T సంస్థ.
భారత అమ్ముల పొదలో ఉన్న యుద్ధ ట్యాంకుల డీటెయిల్స్ చూశారు కదా. ఇవి మాత్రమే కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని భారత ప్రభుత్వం మన సైనికుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించనుంది. మరి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.